సార్ రాజ్ తరుణ్ పై కొన్ని సెక్షన్లతో కేసు నమోదు అయింది ఇంకా రాజ్ తరుణ్ సినిమా కెరియర్ అయిపోయింది ఇంకా జైలుకే అని అంటున్నారు ఇది నిజమేనంటారా సార్ నిజంగానే జైలు కి వెళ్ళిపోతారంటారా ఒకవేళ జైలుకి వెళ్తే సినిమా కెరియర్ ఇంకా అక్కడతో అయిపోయిన సార్ జైలుకి వెళ్తాడా లేదా అనేది తమ్లైన్ పెట్టే వాళ్ళు సన్నాసులు పక్కన పెట్టండి తర్వాత వైజాగ్ లోనే ఒక అతను ఉన్నాడు పవన్ కళ్యాణ్ తరుపుతూ ఉంటూ పవన్ కళ్యాణ్ దగ్గర రాని అతను ఒక లాయర్ ఆ పేరు అతనికి తెలుసు నల్గా ఉంటాడు లాస్ట్ లో జగన్ పక్క వెళ్ళిపోయాడు బ్రష్డ్ అయిపోయాడు అబాస్ పలు అయిపోయాడు లాస్ట్ లో హనుమాన్ వచ్చేసింది ఫైనల్ గా జగన్ వస్తాడని అతను హ్యాండిల్ చేస్తాడు లావణ్య తరఫున అతను చెప్పేటప్పుడు నేను చెప్పేసినంత మాత్రం కోర్టు ఇచ్చేస్తాను కాదు కానీ నేను పలు త్రీ నాట్ ఫైవ్ నాట్ ఫైవ్ ఉంటాయి కదా ఈ కేసులు సుత్తి ఆ అన్ని కింద అతన్ని లోపల పడేయడం ట్రై చేస్తా ఉంటే కోర్టు ఎందుకు వాడేస్తుంది నువ్వు పెడితే ఇటు పెడా అమ్మాయి పెళ్లి అయిపోయిందని చెప్తాడు అతను పేపర్ లోనే పేపర్లు సృష్టించాడు ఏం చెప్పు తర్వాత అబార్షన్ అయిపోయినట్టు కూడా సృష్టించు అని చెప్పి ఈ రోజున డాక్టర్ సర్టిఫికేట్ అంటారు నీకు ఆ డాక్టర్ ఎవరు తెలియదు అడుగు రాజులు ఇస్తే సర్టిఫికెట్ ఇస్తాడు అంతే కదా ఆ విధంగా అన్ని ఉన్నాయి మా దగ్గర అన్నత ఆ లాయర్ నేను ఎవరో మాట్లాడుతుంటే అతను అనమాట ఆ అబ్బాయి తరపు నువ్వు ఫీజు తీసుకున్నావు నేను తీసుకోకుండా చేస్తున్నాను అమ్మాయికి అన్నాడు ఓకే నువ్వు ఫీజు తీసుకున్నావా లేదనేది అనేది అఫ్ అవర్ బిజినెస్ ప్రజల బిజినెస్ అది ప్రూవ్ అవ్వాలి డిఎన్ఏ టెస్ట్లు ఉంటాయి చాలా ఉంటాయి అవి ఉండాలి కానీ డాక్టర్ సార్ ఎవడుకోవాలి నాలుగు తీసుకోవడానికి ఎవరు పడితే ఇస్తాడు నేను అనుకోవడం అనేది నువ్వు పది సంవత్సరాలు ఒకటితోటి పదకొండు సంవత్సరాలు తోటి బతికినప్పుడు పళ్ళి చేసుకుంటే నీ తల్లిదండ్రులు కానీ తన తల్లిదండ్రులు కానీ పెళ్లి అయిపోయింది బాబు అంటాడు మరి ఇప్పుడు ఎందుకు ఆపరేషన్ చేయించుకున్నావు పిల్లలు వద్దా ఏంటి వన్ ఇయర్ కాకపోతే నోరు ఒక ఇది సంవత్సరాలు పెళ్లి చేసుకుందామని చెప్తున్నారు పనుల గుళ్ళను మరి ఎందుకు రిజిస్టర్ చేసుకోలేదు పెళ్లి చేసుకుంటే అటువంటి పెళ్లి చేసుకుంటే అటువంటి దండలు మార్చుకుంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి ఆ లాయర్కి ఆ మాత్రం తెలియదేమో అంటే చెప్తున్నాను ఇప్పుడు ఒక చావు చేస్తే డెత్ సర్టిఫికేట్ తీసుకుంటామా అది లేకపోతే ప్రాబ్లం వస్తుంది తర్వాత నువ్వు దేనికి అప్లై చేయాలి నా అదే విధంగా మ్యారేజ్ చేసుకుంటే సర్టిఫికేట్ అవసరం లేదా అది కూడా సూచించు ఇప్పుడు అంత ముందు డేట్ ఇచ్చేయమంటే డబ్బులు ఇచ్చి ఇచ్చేస్తారు ఏదన్నా జరిగిపోయేది అక్కడ మన ఇండియాలోనే సర్టిఫికేటే కదా నాటరీ ఉంటారు అది ఎవడో తెలియదు అక్కడికి వంద రూపాయలు ఇస్తే నాటరీ చేయిస్తాడు నీకు స్టాంప్ వేసి పనులను వేరే మరి రాయిస్తాడు అటువంటి వ్యవస్థలో మనం ఉంటే ఇంకా నేను డాక్టర్ సర్టిఫికేట్ దగ్గర ఉంటాయి పెళ్లి అయినట్టు పెళ్ళి డేట్ సార్ చూపించు ఆ డేట్ తో చూపించు ఇవి ఐ విల్ అండ్ చెక్ ఇవి అవన్నీ లేకుండా జైల్లో పెట్టేస్తా అమ్మాయి నార్త్ ఇండియన్ అన్న తర్వాత అమ్మాయికి నాకు నాకు నాకేం సంబంధం లేదన్నారు ఆ అమ్మాయి మీద అమ్మాయి బ్రదర్ మీద పెట్టారు కేసు తప్పది అమ్మాయి మీద పెట్టారు అమ్మాయిని రక్షణగా బ్రదర్ ఉంటాడు నువ్వెంత అమ్మాయి అంతే నాకు వాళ్ళిద్దరూ ఒకటే అన్యాయం జరిగిందా లేదంటే మీరు చూసుకోలేదు ఎలాగంటే ఏళ్ళు బతిక ఎందుకు పెళ్లి చేసుకోలేదు మరి ఎందుకు పిల్లలు కనలేదు తర్వాత జైల్లో పెట్టి చేస్తాను ఆ జైలు నుంచి వచ్చిన తర్వాత మాట్లాడతాను అని అమ్మాయి అంటుంది ఆల్రెడీ పెట్టేసినట్టు ఈ అమ్మాయికి ఏదో జడ్జ్ ఏదో ఫ్రెండ్ లాగా ఆ లావని అనే అమ్మాయి నువ్వు ఎంత జంజీ అనుకుంటే నువ్వు ఎందుకు చేసుకోలేదు అమ్మాయి పెళ్లి నువ్వు అంటే గాలిలో వదిలేసా నువ్వు గాలిలో ఉన్నావు నువ్వు ఎక్కడికి వెళ్ళి అఫైర్ పెట్టుకున్నావు అని అతను అన్నాడు రెండు సంవత్సరాలు కలిసి కలిసి లేదన్నాడు అన్ని ఎలా పడ్డారో ఏదో పడ్డారు మనం వరకు మాట్లాడ్డా అంటే అతనికి కూడా అన్యాయం జరగకూడదు కాబట్టి నీకు జరగకూడదు క్రమనే జరగకూడదు ఇంకా మధ్యలో వచ్చిన అమ్మాయి ఇంకా అమ్మాయి కన్ కెన్ కాంప్రమైజ్ వీళ్ళలా గంటలేదు అతన్ని ఆ అమ్మాయి ఎవరైతే దాని పేరు ఏం పేరు మల్లహోత్ర అమ్మాయి పేరు ఏం పేరు మాళవిక ఆ అమ్మాయిని వాళ్ళ బ్రదర్ ని అందరూ జైల్లో పెట్టి చేస్తాడు లాయర్ ఎందుకు పెట్టి చేస్తా బెట్టి చేస్తాడా అథారిటీయాడుతున్నాను అతను ఏదో వాయిస్తాను ఏదో మాత్రం తీసుకున్న దేశానికి సేవ ఫీల్ చేస్తున్నావు అతను దట్ ఈస్ నాట్ కరెక్ట్ సర్టిఫికెట్ కెన్ బి క్రియేటెడ్ ఎనీ ఇన్ ఇండియా సర్టిఫికెట్ గా డీఎ టెస్ట్ చేయించండి నేను చెప్పిన చోట ఇతనికి అప్పుడు ప్రూవ్ అయింది అనుకో డెఫినెట్ గా భాష చేసే ఉద్దేశం ఉంటే అప్పుడు కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్ లో యూ కెన్ సెపరేట్ పెళ్ వాళ్ళే ఇల్లీగల్ కాంటాక్ట్స్కి ఓకే చేసింది భజన ఏమా వాట్ ఈజ్ యూ టాకింగ్ చర్చలు తెలియదా వాళ్ళకి తెలియని విషయాలు మనం తెలుసా ఎక్కడైనా డబ్బులు విల్ ప్లే మనీ విల్ ప్లే మెయిన్ కాబట్టి ఆ విధంగా చెప్తే నాట్ కరెక్ట్ జైల్లో ఎత్తుకెళ్తాడే అది మనం చెప్పలే నిజంగా అతను అన్యాయం చేసి చేస్తున్నట్టుగా ప్రూవ్ అయితే డెఫినెట్ గా ఎవరిని జైల్లో పెడతారనేది చెప్పదు కోర్టు కోర్టు చెప్పేదే మనం సోషల్ మీడియా చెప్పేస్తామా వీడియో చేయలేకపోయితే ఆ అమ్మాయిలా ఉంటుంది ఆ అమ్మాయి తరపు ఇటు వాదిస్తాడు వాదిస్తే ఎందుకంటే తల్లదండే వాళ్ళు లాయర్స్ ఉన్నారు దట్ ఇస్ నాట్ కరెక్ట్ యాక్చువల్ వెళ్తే వెళ్ళచ్చు వాటి నిజంగా వెళ్తాడు కానీ ఈ ఈ సాకు వలన అతనికి దెబ్బ ఏం లేదు లివిన్ రిలేషన్షిప్ లో ఉండొచ్చు విడిపోవచ్చు పెళ్లి చేసుకున్నట్టుగా ప్రూఫ్ అంటే అప్పుల గుళ్ళోంచి ఫోటోగ్రాఫ్స్ ఏమి ఉన్నాయో మరి వాళ్ళ దగ్గర ఉన్నా కూడా విట్ ఇట్ హ్యావ్ సర్టిఫికేట్ అది చల్లదు సినిమా యాక్టర్ గా ఫోటోషూట్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఉన్నాయి అలా కూడా చెప్పవచ్చు మనం ఐడియాలు ఇస్తాం అన్నమాట రాజ్ తోరీ గారికి అతను ఏంటి అప్పుడు అతను కూర్చుని అతని రేపు ఇతను ఏదో కొద్దిగా ఎక్కువ ఉత్సాహంతో చెప్తున్నాడు ఆ అమ్మాయి కూడా పది సంవత్సరాలు బతికినప్పుడు ఎందుకు మరి పర్మిట్ చేసుకోలేకపోయావు నిజంగా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా పది సంవత్సరాల తర్వాత నాకు వద్దు అంటాడు అప్పుడు ఆ ప్రాపర్టీ ఏదో ఇవ్వాల్సి వస్తుంది అల్యూమినిక్ అది ఏదో ఇవ్వాల్సి వస్తుంది అమ్మాయికి నువ్వు పెళ్ళినట్టు ప్రూవ్ చేయ ముందు ప్రూవ్ చేసిన తర్వాత ఎందుకు పెళ్ళి కన అడుగుతాడు జడ్జ్ అదేదో చెప్తావు బాగా మా అనుకున్నామని చెప్తారు ఇవన్నీ తేలాలి ఇవన్నీ తేలకుండా మా సోషల్ మీడియా డిసైడ్ చేస్తా దాని మీద కోపం వాళ్ళు అలా తమ్ముళ్ళని పెడితే చూస్తారు జైలుకి వెళ్ళాడు ఇక రాడు ఫినిష్ కెరీర్ అవుట్ ఎవడు ఎస్టో పెడతాడు అనమాట ఇంకా అయితే మామూలే తొట్టుగా తర్వాత అమ్మాయి దగ్గర మాట్లాడే లాయర్ కూడా చాలా సబ్స్టెండెడ్ గా మాట్లాడుతున్నాడు కాకని ఇప్పుడు ప్రపంచంలో దేశంలో ఎక్కడైనా ఏ సర్టిఫికేట్ శరీరంలో ఉన్న డిఎన్ఏ చెప్పాలి ఆ అమ్మాయిలోని ఇతన్లోనూ ఉన్నది దానికి మన రాష్ట్రం కూడా రెడీగా ఉండి అసలు అది ఎందుకు వస్తుంది టిఫిన్ రిలేషన్షిప్ లో ఉంటారు కలిసి ఉంటారు డిఎన్ఏలో ఉంటది ఆ అమ్మాయితో పడుకున్నాడు అలా ఈ అమ్మాయి పడుకున్నాడు లేకపోతే ఈ అమ్మాయితో కూడా పడుకుంటాడు ఎందుకు పడుకున్నావు ఆ పెళ్ళగా అంటాడు నీకు అర్థం ఎప్పుడు మీకు అంచేత ఇవన్నీ తెలియని వాళ్ళు చెప్పాలి తెలియదా తెలీదా వాళ్ళకంటే గడవ మనం అక్కడ కూడా ఏమన్నా డబ్బు ఏమైనా ప్లే చేసి చెప్తే కోర్టు కంటే ఎక్కువ తెలుసా మనకి ఇంకా అక్కడికి వెళ్లకుండానే ఈ మధ్య తమిళి పెట్టేస్తారు ఇంకా తిరిగి రాడు పోతాడు లోపలికి వాళ్ళ ఉద్దేశం అనమాట సబ్స్టాండర్డ్గా మహాడద్దు సూపిస్ ఇస్ రన్నింగ్ ఇస్ వాళ్ళు కూడా అన్న ఎందుకంటే వాళ్ళకి వ్యూయర్షిప్ కావాలి రేపు కూడా పెడతాడు రాస్తారండి వచ్చి రావణ్ కాళ్ళు పట్టుకున్నాడు అదే ఏముంటుంది నువ్వు పెట్టిన నువ్వు చెప్పింది ఏంటి అంటాడు అదే తన చేత ఇవన్నీ వస్తాయి అవన్నీ షుడ్ నాట్ బో బోధర్ నేను ఎందుకు చెప్పానంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి ఇంకొకసారి చెబుదాం పెళ్లి చేసుకుని ఇంకోసారి చెప్దాం పెళ్లి చేసుకున్నా కూడా యూ నీట్ హెవ్ సర్టిఫికేట్ దాంట్లో ఎవడన్నా సినిమా యాక్టర్ సినిమా యాక్టర్ దాంట్లో దాంట్లో వేసుకుని ఫోటోలు తీసుకుని ఏం చేయబడుతుంది ప్రీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అని చెప్పేసి బెడ్రూమ్లు బెడ్రూమ్లు కూడా తీసేస్తారు ఇక దానికి ఎన్ని రేపొద్దు ఆడ చుట్టుకుంటాయి ఇక్కడ నుంచి ప్రీ వెడ్డింగ్లు మనీయండి దెబ్బ అయిపోతారు కుర్రోళ్ళు అతనేటప్పుడు మీకు ప్రీ వెడ్డింగ్లు ప్రీ బెడ్డింగ్లు అవసరం అది విశాఖపట్నం అలా అక్కడికి వెళ్తుంటే రోడ్డు మీద బీచ్ దాటిన తర్వాత షార్ట్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ అది ఏదండి ప్రీ వెడ్డింగ్ అన్నాడు దానికి పెద్ద కాస్ట్యూమ్లు డ్రెస్సులు లిప్స్టిక్లు దానికి వచ్చి మళ్ళీ సాంగ్ పట్టుకోవడం నేను ఒక పది నిమిషాల కారు ఆపి చూశాను అదే అనమాట నాకు అక్కడ వేరే కథ వచ్చా వేరే విషయం గానీ ఇది ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ అండ్ ప్రీ వెడ్డింగ్ ఏదైనా సర్టిఫికేట్ హ్యాస్ టు దర్ ఇన్ దట్ డేట్ అది ఒకటి చెత్తమన్నా డబ్బిస్తాను లాయర్లు అనుకుంటే ఆ సర్టిఫికెట్ అందు ముందు డేట్ ఉన్న స్టాంప్ పేపర్ అన్ని కనిపెట్టేసి చేసేది అంతా వెళ్ళే అదే మీకు అజ అవి ఇంకా సీరియస్ గా ఇన్వెస్టిగేట్ చేయగలగాలి చేస్తే నిజంగా తప్పు అయితే అమ్మాయి తప్పు అయితే బయటకు పోమంటారు వీడు తప్పు అయితే ఫైన్ కట్టమంటారు అమ్మాయికి అయితే కట్టమంటారు జైలు ఎందుకు వెళ్తాడు వై విల్ కొట్టు జైల్ ఆ అమ్మాయికి ఒక కోటి రూపాయలు అమ్మాయి డబ్బుల కోసం వేస్తుంది అమ్మాయి లేదు అదేందా వీడు వచ్చి మొత్తం వాడు వదిలేసిడు అయిపోవ తరపున వైఆర్ బి టెలింగ్ బికాస్ జస్టిస్ హెస్ టు ప్రివైల్ అంటాను అల్టిమేట్ ది ఎండ్ ఆఫ్ ద డే న్యాయం జరగాలి కదా న్యాయం జరగాలి ఎవరికైనా అమ్మాయికైనా జరగాలి లావ జరగాలి ఏమైనా జరగాలి ఎక్కడి నుంచి వచ్చిన మాళవిక ఏదో ఉంది కదా అతనికి జరగాలి పైగా వాళ్ళ అన్నయ్య మీద కూడా ఎందుకు పెట్టారు మరి వాళ్ళ చెల్లెల్ని జనరల్ గా ప్రొటెక్ట్ చేయడానికి చూస్తాడు దానికోసం ఏమన్నా పెట్టారో మరి ఐ డోంట్ నో ఫుల్లీ అబౌట్ ఎట్ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇప్పుడు రాస్తే రెండు అల్టీరియర్ మోటీస్ తో చేసి ఆ అమ్మాయిని కొట్టి రక్తాలు వచ్చినాడు కొట్టి కదా ఎవరో చెప్తున్నారు అవన్నీ నిజమని ప్రూవ్ అయితే విల్ బి పనిష్డ్ విత్ సమ్ ఫైన్